Hey everyone, PJ here on Pocketech. I am back again with another video. Manki iOS 17 developer beta 2 version aithe release chesaru. Ee version lo manki kottaga vastunna features enti, emem updates chesaru anedi in detail ga chuddam. So, let's get started. First asla version number check cheddam. Let's go to settings. General, about. Ikkada iOS version chustunnaru kada 17.0 an undi. ఇది క్లిక్ చేస్తే లోపల చూడొచ్చు 21A52680H అని ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే దగ్గరే మనకి కొత్త చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ చూసారా మనకి iOS 17 బీటా 2 వర్షన్ అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఫస్ట్ వచ్చేసి యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి పబ్లిక్ బీటా సాఫ్ట్వేర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడికి మనం ఎన్రోల్ అయ్యి మనం పబ్లిక్ బీటా వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే పబ్లిక్ బీటా వర్షన్స్ డౌన్లోడ్ చేయొద్దు, చాలా బగ్గీగా ఉంటాయి, మన ఫోన్స్ అన్ని చాలా స్లో అయిపోతాయి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం డెవలపర్ బీటా వర్షన్స్ కి వెళ్ళిపోతాం. అసలు నేను పబ్లిక్ బీటా వర్షన్ సజెస్ట్ చేయట్లేదు, డెవలపర్ బీటా వర్షన్ అసలు వేసుకోవద్దు. మేము ఉన్నది ఇందుకే కొత్తగా వచ్చిన బీటా వర్షన్స్ అన్ని డౌన్లోడ్ చేసి అసలు ఏమేమి వస్తున్నాయని చూపిస్తున్నాము. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ బీటా వర్షన్స్ డౌన్లోడ్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బీటా వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. సో యాపిల్ వాళ్ళు కూడా క్లియర్ గా అసలు బీటా ప్రోగ్రామ్ అంటే ఏంటి, డెవలపర్ బీటా వర్షన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా ఉండడం కోసం ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునే దగ్గర ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి, అప్డేట్ నౌ అండ్ అప్డేట్ టు నైట్ అని. ఒకవేళ మీరు అప్డేట్ టు నైట్ అని క్లిక్ చేస్తే మీరు పడుకునేటప్పుడు మీ ఫోన్ కి కనుక ఛార్జింగ్ పెట్టి పడుకుంటే మీరు లేసే టైం కల్లా మనకి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు అప్డేట్ నౌ అని క్లిక్ చేస్తే ఆన్ స్పాట్ మనకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఫ్రమ్ నౌ ఆన్ మనం సెల్యులర్ నెట్వర్క్ యూస్ చేసైనా సరే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ డౌన్లోడ్ చేయలేకపోతే కనుక కింద మనకి ఇలా ఒక వార్నింగ్ లాగా చూపిస్తుంది, అనేబుల్ టు డౌన్లోడ్ ఎట్ దిస్ టైమ్, ప్లీజ్ కనెక్ట్ టు వైఫై నెట్వర్క్ అని. ఇలా చూపించినప్పుడు మీ నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టు అనమాట. సో మీరు వైఫైకి కనెక్ట్ అయితే మనకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది. మనకి ఎయిర్ డ్రాప్ ని కూడా రీమోడిఫై చేశారు. ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్ కి ఫొటోస్ పంపుతుంటే మనకి ఎయిర్ డ్రాప్ యూఐ ఇలా ఉంటుంది అనమాట. యాక్సెప్ట్ అని క్లిక్ చేయగానే మనకి పైన చూస్తే డైనమిక్ ఐలాండ్ లోకి మన ఫోటో ట్రాన్స్ఫర్ అవుతుంది అని చూపిస్తుంది. రిసీవ్డ్ అన్నాక కూడా ఇక్కడ చూసారా ఎయిర్ డ్రాప్ కంప్లీట్, వన్ ఫోటో ఫ్రమ్ జయ అని చూపిస్తుంది. సో మీరు ఎవరి దగ్గర నుంచి ఎన్ని ఫోటోస్ మనం ఎయిర్ డ్రాప్ చేసుకున్నామో చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, నాకు పర్సనలీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టమైన ఫీచర్, లైవ్ వాల్ పేపర్స్ అనమాట. ప్రీవియస్ గా iOS 15 వరకు మనకి లైవ్ వాల్ పేపర్స్ ఆప్షన్ ఉండేది, బట్ మనకి ఎప్పటి నుంచి అయితే ఇలా వాల్ పేపర్స్ కస్టమైజేషన్ వచ్చిందో అప్పటి నుంచి లైవ్ వాల్ పేపర్స్ ని తీసేశారు. నౌ మనకి లైవ్ వాల్ పేపర్స్ ఆర్ బ్యాక్. ఒకసారి ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాము. లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళి ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాల్ పేపర్ సజెషన్స్ ఉంటాయి కదా. మీ ఫోటో ఆల్బమ్ లోకి వెళ్ళి ఆల్బమ్స్ లో నుంచి ఇక్కడ కింద లైవ్ ఫోటోస్ అని ఉంటాయి కదా, ఆ లైవ్ ఫోటోస్ లోకి వెళ్ళి మీకు నచ్చిన పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా మనకి మోషన్ వస్తుంది. సో ఇలా మనం లైవ్ వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీరు చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఫోటోస్ పక్కన ఒక లైవ్ ఆప్షన్ ఇచ్చారనమాట. దీన్ని మనం టర్న్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే టర్న్ ఆఫ్ చేయవచ్చు. ఇది టర్న్ ఆన్ చేస్తేనే మనకి లైవ్ వాల్ పేపర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. క్లిక్ యాడ్ సెట్ వాల్ పేపర్ అని ఉంటుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ వాల్ పేపర్ చూసారా మనకి లైవ్ వాల్ పేపర్ లాగా యాడ్ అయిపోతుంది. సో మీరు బ్యూటిఫుల్ లైవ్ ఇమేజెస్ తీసుకుంటే వాటిని మీరు వాల్ పేపర్స్ లాగా సెట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా మనం లైవ్ వాల్ పేపర్ ని యాక్టివేట్ చేయాలి అనుకుంటే ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే లైవ్ వాల్ పేపర్ లో బ్యాక్ లైవ్ మోషన్ వచ్చేది కదా. ఇప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వాల్ పేపర్ కస్టమైజేషన్ ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఫోన్ ని లాక్ ఆర్ అన్లాక్ చేసినప్పుడు మనకి లైవ్ వాల్ పేపర్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజేషన్ లోకి వెళ్తే ఇక్కడ పైన చూడొచ్చు లైవ్ ఫోటో అని చెప్పి చూపిస్తుంది. ప్రస్తుతానికి అన్ని లైవ్ వాల్ పేపర్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా నా దగ్గర కొన్ని ప్రతి లైవ్ వాల్ పేపర్స్ ఉన్నాయి, లైక్ వాటర్ ఫాల్స్ కానీ సన్ రైజ్ కానీ ఇలాంటివి. ఒకసారి ఇప్పుడు ఇది సెట్ చేసి చూద్దాం మీకు ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది. సెట్ యాజ్ అ వాల్ పేపర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ ఆప్షన్ చూసారా టోన్ ఆఫ్ అయిపోయి ఉంది కదా. దీన్ని టోన్ ఆన్ చేద్దామని ట్రై చేస్తుంటే మోషన్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ ఫోటో అని చెప్పి చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నా ఫోన్ నుంచి క్యాప్చర్ చేసిన లైవ్ ఫోటోస్ వరకే మనం లైవ్ వాల్ పేపర్స్ లాగా పెట్టుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ మనం డౌన్లోడ్ చేసుకున్న లైవ్ వాల్ పేపర్స్ ని కూడా మనం లైవ్ వాల్ పేపర్స్ కిందకి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ ని కంప్లీట్ గా కస్టమైజ్ చేశారు. ఫర్ సపోజ్ మీ ఫోటో ఆల్బమ్ లో నుంచి కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే
ఇక్కడ కింద షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎయిర్ డ్రాప్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మీ నియర్ బై పీపుల్ చూపించట్లేదు అనుకోండి, ఒక్కొక్కసారి చూపించదు కదా, అప్పుడు మీ ఫోన్ తీసుకొని వెళ్ళి మీ డైనమిక్ ఐలాండ్ ని వాళ్ళ ఫోన్ డైనమిక్ ఐలాండ్ ఆర్ టాప్స్ టచ్ అయ్యేలాగా పెడితే డైరెక్ట్ గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మీ కనుక ఎవరిదైనా ఎయిర్ డ్రాప్ కనిపించకపోతే మీ ఫోన్ హెడ్ ని వాళ్ళ ఫోన్ హెడ్ కి ట్యాప్ చేస్తే చాలు, మనకి ఒక న్యూ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఈ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఎయిర్ డ్రాప్ చేయాలి అనుకుంటున్నామో అది అవతల వాళ్ళ ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యాపిల్ వాళ్ళు అయితే ఈ ఎయిర్ డ్రాప్ ట్యాప్ చేసినప్పుడు ఆ క్రియేట్ అయ్యే ఎఫెక్ట్ అయితే గనక చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఒక న్యూ క్లాక్ విడ్జెట్ ని తీసుకొచ్చారు. మనం విడ్జెట్స్ ని హోమ్ స్క్రీన్ మీద ఆర్ లాక్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు కదా. ఈ క్లాక్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది, దట్ టు ఇన్ ట్రాన్స్పరెంట్ మోడ్ అనమాట. సో మీరు వెనకాల ఏదైనా వాల్ పేపర్ పెట్టుకుంటే ఆ వాల్ పేపర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లాక్ యాడ్ చేయాలి అనుకుంటే ప్రెస్ అండ్ హోల్డ్ ఆన్ హోమ్ స్క్రీన్, పైన ప్లస్ ఐకాన్ వస్తుంది, కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ మనకి క్లాక్ అని చూపిస్తుంది కదా. ఈ క్లాక్ లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ క్లాక్ 3 అని ఉంది కదా, ఇదైతే మనకి కొత్తగా యాడ్ చేసిన క్లాక్. దీంట్లో మనకి చూస్తే బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సిరిలో అనమాట. ప్రీవియస్ iOS 16 లో చూస్తే మనం సిరి కమాండ్ యూజ్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే డైరెక్ట్ గా ఐ మెసేజెస్ నుంచి సెండ్ చేసేది. హే సిరి, సెండ్ ఏ మెసేజ్ టు జే. సో ఇక్కడ చూసారా, ఐ మెసేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. అదే iOS 17 లో చూస్తే సిరి send a message to Jay. Which app do you want to use? సో ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ టు జే అన్నప్పుడు మీరు చూస్తే మనకి ఏ మెసెంజర్ యాప్ యూజ్ చేసి సెండ్ చేయాలి అని చెప్పి అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ గా 3D టచ్ ఆప్షన్ ఉండేది కదా, ఇప్పుడు మనకి ఆ 3D టచ్ ఫీచర్ ని హార్డ్వేర్ రూపంలో తీసుకురాకపోయినా సాఫ్ట్వేర్ రూపంలో మనం టచ్ చేసినప్పుడు ఆ 3D ఫీలింగ్ రావడానికి హాప్టిక్ టచ్ లో అయితే ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి టచ్, హాప్టిక్ టచ్, ప్రీవియస్గా అయితే మనకి ఫాస్ట్ ఆర్ స్లో ఆప్షన్ మాత్రమే ఉండేది, కొత్తగా డిఫాల్ట్ ఆప్షన్ తీసుకొచ్చారు. డిఫాల్ట్లో పెట్టి మనం ఏదైనా ఇమేజ్ని 3D టచ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఆ 3D టచ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు iOS 16లో అయితే ఓన్లీ ఫాస్ట్ ఆర్ స్లో ఆప్షన్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఫోన్ ఆన్సర్ చేయకపోతే మనకి వాయిస్ మెయిల్కి వెళ్తుంది కదా, వాయిస్ మెయిల్లో వాళ్ళు మీకు వాయిస్ మెయిల్ మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ మీకు టెక్స్ట్ రూపంలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు అవతల వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే అక్కడ వెయిటింగ్ ఫర్ లైవ్ టెక్స్ట్ అని చూపిస్తుంది. ఒకసారి నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫోన్ ఆన్సర్ చేయకుండా వదిలేసినప్పుడు ఇక్కడ చూసారా, మనం ఏం మాట్లాడకపోతే వెయిటింగ్ అని వస్తుంది. ఒకసారి ఇప్పుడు వాయిస్ మెయిల్ లెఫ్ట్ చేద్దాం. హే, కెన్ యూ కాల్ మీ వెన్ యూఆర్ అవైలబుల్? లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్, ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం మాట్లాడినప్పుడు మాత్రమే అక్కడ టెక్స్ట్ చూపించింది, మాట్లాడినంతసేపు వెయిటింగ్ వెయిటింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఫోన్ ఆన్సర్ చేయాలి అనుకుంటే ఇక్కడ పికప్ చేస్తే డైరెక్ట్ గా కాల్ ఆన్సర్ అవుతుంది. అండ్ మీ కాల్ డైల్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మన కాల్ చేసిన నెంబర్ కిందనే వాయిస్ మెయిల్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఆడియో అండ్ అలానే టెక్స్ట్ రూపంలో వాళ్ళు వాయిస్ మెయిల్ ఏం లెఫ్ట్ చేశారు అనేది చూడొచ్చు. సో ఈ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేయని సిచ్యువేషన్స్ లో అవతల వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అనేది మెసేజ్ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా, డెవలపర్ బీటా 2 వర్షన్ లో అయితే ఈ ఫీచర్స్ అన్ని రిలీజ్ చేశారు. నాకు పర్సనల్ గా నచ్చింది వచ్చేసి లైవ్ వాల్ పేపర్స్ అనమాట, దే ఆర్ బ్యాక్, ఐఎమ్ సో హ్యాపీ. సెకండ్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ క్లాక్ విడ్జెట్, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ ఫీచర్స్ అన్నింటిలో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇదైతే ఓన్లీ డెవలపర్ బీటా వర్షన్ అనమాట. మనకి అఫీషియల్ iOS 17 వచ్చేసి సెప్టెంబర్ 2nd వీక్ లో వస్తుంది. ఇది మనకి ఐఫోన్ 10s ఆర్ 10R లేటర్ డివైజెస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.